విశాఖ దక్షిణ నియోజకవర్గం 27వ దొండపర్తి ఏరియాలో వెలిసిన శ్రీ ఎరుకమంబ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలను ఆలయ విశిష్టతను కాపాడుతూ ఆలయానికి అభివృద్ధికి నూతనంగా ఏర్పడిన పాలక మండలి కృషి చేయాలంటూ సూచించారు. శ్రీ ఎరుకమంబ అమ్మవారి ఆలయ పాలక మండలి సభ్యులుగా నీలాపు సర్వేశ్వరరెడ్డి, కె బ్రహ్మాజీ, శ్రీమతి పిల్లి స్వాతి, శ్రీమతి పిల్లి దుర్గ, శ్రీమతి దళాయి అన్నపూర్ణ, సెరగడంచి నరసింగరావు, బండపల్లి సూర్యనారాయణ, శ్రీమతి పి లక్ష్మీనారాయణమ్మ, శ్రీమతి పి రమణమ్మల చేత ఆలయ ఈవో రమాబాయి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ ఆఫీషియో మెంబర్గా గంగవరపు శ్రీనివాసరావును నియమించారు. పాలక మండలి సభ్యులందరూ చైర్మన్గా నీలాపు సర్వేశ్వరరెడ్డిని ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్ నీలాపు సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇతర వైసీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక పెద్దల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. చెనక్కి వెళ్ళిపోయింది. ఫోన్ తీయండి, ఫోన్ తీసుకుంటా.
ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కొత్తగా వేయడం జరిగింది. 26 ప్రభుత్వంలో మరి దానికి చైర్మన్గా అందరూ కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా ఏకగ్రీవంగా మా తమ్ముడు సర్వేంద్ర రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎరుకుమాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లపై ఉండాలని, ముఖ్యంగా మా సర్వేంద్ర రెడ్డిని వారి ఆశయాన్ని నెరవేర్చేలాగా కార్పొరేటర్ అయ్యేలాగా అమ్మవారిని దీవించమని చెప్పేసి కోరడం జరిగింది. ఎరుకుమాంబ అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత. ఈ దండపత్ర ప్రాంతంలో ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ ఈ అమ్మవారి ఆశీస్సులు పొందే ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం జరుగుతూ ఉంది. ఉన్నత విద్య పొందడం కానీ, ఉన్నత ఉద్యోగ సాధన కానీ, అలాగే వాళ్ళ ఇంట్లో వారి మంచి ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు ఈ అమ్మవారితో భాగ్యం కలుగుతూ ఉంది. మరి అలాంటి అమ్మవారిని, అలాంటి ఎరుకుమాంబ అమ్మవారిని 2024 జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ అంపర్ మెజార్టీతో గెలవాలని చెప్పేసి 175 నియోజకవర్గాలు గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మరీ కోరుకోవడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల గుండె చెప్పుడు తెలిసినటువంటి ప్రభుత్వం, పేదల కోసమే స్థాపించినటువంటి పార్టీ. మరి అలాంటి పార్టీకి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలి, దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. అందుకనే అతి పవిత్రమైన ఈ దేవస్థానంలో ఎరుకుమాంబ అమ్మవారిని ఈరోజు మనసారా ప్రార్థించి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ 2024 సీఎం ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని మంచి సుభిక్షంగా పరిపాలించాలి, ఒక రామరాజ్యంగా తయారు చేయాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తా ఉన్నాను.